తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుల్కు ఓటు లభించింది. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానంపై కొద్ది రోజులుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అందరూ పోలీసులాగే తమ భర్తలకు విధులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ స్పందించింది. గతంలో కానిస్టేబుల్ సెలవులపై ఇచ్చిన ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేసింది. సెలవులు రద్దు విషయాన్ని నిలిపివేయడమే కాకుండా కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుల్ కు ఓటు లభించింది. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానంపై కొద్ది రోజులుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అందరూ పోలీసులాగే తమ భర్తలకు విధులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ స్పందించింది. గతంలో కానిస్టేబుల్ సెలవులపై ఇచ్చిన ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేసింది. సెలవులు రద్దు నిర్ణయాన్ని నిలిపివేయడమే కాకుండా కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్ అమర్ రాజేంద్ర, తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుల్కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. గతంలో అమర్ చెప్పండి, తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుల్కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. గతంలో సెలవులకు సంబంధించి వస్తున్నటువంటి రద్దు సెలవుల రద్దు అంశాన్ని టార్గెట్గా చేసుకుంటూ కూడా ప్రభుత్వం గతంలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్కి సంబంధించి సెలవులు రద్దు చేయడం, ఎందుకంటే సాధారణ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ ఎలాగైతే సెలవు దినాల్లో పని చేయకుండా ఉంటున్నారో మాకు కూడా అదే సెలవు దినాలు కావాలి. మరోవైపు కానిస్టేబుల్కి సంబంధించి సివిల్ కానిస్టేబుల్ ఒకవైపు వాళ్ళు విధుల్లో విధులు నిర్వహిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో, కానీ బెటాలియన్ కానిస్టేబుల్ మాత్రం పండుగ పబ్బం లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి సెలవులు లేకుండా వారిని పంపిస్తున్నారనేది ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తూ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలా ఆందోళనలు కొనసాగుతుండగా ఈ సెలవులు రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సెలవులు రద్దు చేయటాన్ని దాన్ని వెనక్కి తీసుకుంటూ మరో సర్క్యులర్ ప్రస్తుతం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో కానిస్టేబుల్ బెటాలియన్ కానిస్టేబుల్కు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు సిరిసిల్ల కావచ్చు, వరంగల్, ఇట ఇవాళ సచివాలయం ముందు బెటాలియన్ కానిస్టేబుల్ అంతా కూడా ఆందోళన చేయడం, పూర్తిగా కుటుంబ సభ్యులు ఇటు భార్యలు అందరు వచ్చి కూడా ధర్నా చేయడం, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఎందుకంటే కానిస్టేబుల్ అందరు కూడా ఒకటే గ్రేడింగ్ విధానంలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒకటేలాగా డ్యూటీ విధులు నిర్వహించేలా చూడాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. బెటాలియన్ కానిస్టేబుల్కి సంబంధించి సెలవు దినాలు ఉండేలా చూడాలంటూ కూడా మరోసారి లేటెస్ట్ గా కొత్త సర్క్యులర్ కూడా తెచ్చింది. దీంతో వారికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే కామన్ గా సివిల్ కానిస్టేబుల్ వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ప్రతి స్టేషన్ పరిధిలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఎస్ఎస్ఓ చూపినటువంటి మార్గదర్శకాలు, వాళ్ళ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయి వారి ఆధారంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ బెటాలియన్ కానిస్టేబుల్స్ మాత్రం ఎక్కడైతే ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే బందోబస్తుగా వెళ్తూ ఉంటారు. వాళ్ళకు సెలవు దినాన్ని కూడా కేటాయించకుండా పై ఉన్నతాధికారులంతా కూడా మాతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కామన్ గా సెలవు దినాల్లో ప్రతి ఒక్కరికి కూడా, అంటే కానిస్టేబుల్ కి సెలవు దినాల సందర్భంగా సెలవు తప్పనిసరిగా ఉంటుంది, కానీ ఈ బెటాలియన్ కానిస్టేబుల్ మాత్రం సెలవులు ఇవ్వకపోవడం పట్ల తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళంతా కూడా కానిస్టేబుల్, బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళన నిర్వహించడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సెలవులను వాళ్ళకు కేటాయించేలా చూస్తారంటూ కూడా ప్రభుత్వం ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. మరి చూడాలి, మరి ప్రస్తుతం బెటాలియన్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్చలు చేస్తుంది, వాళ్ళతో ఆ చర్చలు ఎలా సఫలీకృతం అవుతాయని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్. మొత్తంగా బెటాలియన్ కానిస్టేబుల్కు ఓటు లభించింది. ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విధానంపై కొద్ది రోజులుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అందరు పోలీసులాగే తమ భర్తలకు విధులుండేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ స్పందించింది. గతంలో కానిస్టేబుల్ సెలవులపై ఇచ్చిన ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేసింది. సెలవుల రద్దు నిర్ణయాన్ని నిలిపివేయడం కాకుండా కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంజనేయులు గారు ఉన్నారు, కానిస్టేబుల్. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అంటే ఏ విధంగా మీకు ఊరట లభించింది అనుకోవచ్చా? ఇప్పుడు మేము ఏం సంతృప్తి కలిగామండి, మాకు మాకు తీసుకున్న నిర్ణయాల పట్ల మాకు మాకు ఒకటే స్టేట్, ఒకటే పోలీస్ విధానం కావాలండి మాకు. అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి?
మరి టిఎస్ఎస్పి అంటే ఇప్పుడు ప్రస్తుతం టిజిఎస్పి వ్యవస్థ అనేది చాలా దుర్భరంగా ఉన్నదండి. మరి పేరుకే పోలీసులం కానీ మాదైతే ఇక్కడ కూలి పనుల కంటే అధ్వానంగా ఉన్నాయండి. మరి మొత్తం ఇక్కడ పోస్టింగ్ అయితే అక్కడికి 3 మంత్స్ వెళ్ళాలి, మా పిల్లం పిల్లల దగ్గరికి ఫోన్ ఉండదు, ఓ పిల్లానికి ఏదైనా జలుబు చేసినా దగ్గు చేసినా కూడా దగ్గర ఉండి చూసుకునే వీలు ఉండదు. మాకు పిల్లలు మీ ఇంటికి వెళ్తే నెలకు ఒకసారి ఇంటికి వెళ్తే ఎవరు అని చెప్పి చుట్టపల్లి లెక్క చూస్తున్నారు మమ్మల్ని. చాలా దారుణంగా ఉన్నాయండి. మేము చేసే పనులు కూడా బెటాలియన్ లో చాలా దారుణంగా ఉంటాయండి. మొత్తం తట్ట పని, మట్టి పని, చెట్లు కొట్టడం, గడ్డి ఎక్కడం, ఇటువంటి పనులు ఉంటాయండి. ఎదురికే పోలీసులు కానీ మేమైతే పోలీసు లెక్క కాదండి. మేము మొత్తం బానిస పత్రిక లెక్క అయితే మాకు మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఒకటే స్టేటు, ఒకటే పోలీస్ విధానం కావాలండి. మాకు ఏ పోలీస్ వ్యవస్థ కావాలండి. ఓకే, అంటే అంటే ఏం కోరుకుంటున్నా అంటే స్పెషల్ పోలీస్ కి సంబంధించి కొన్ని విధులు ఉంటాయి కదా, ఇప్పుడు దానికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఎటువంటి వర్క్ కావాలని మీరు కోరుకుంటున్నారు? మాకు ఒకటే కదా పోస్టింగ్ ఇస్తే ఒక 3 to 5 ఇయర్స్ ఇస్తే మాకు మేము మా కుటుంబ సభ్యులతో గడపడానికైనా కూడా మా వాళ్ళ పిల్లల చదువులకైనా కూడా చూసుకోవడానికి వీలు ఉంటుందండి. ఇప్పుడు మాకు ఒక పోస్టింగ్ ఇస్తారు, 3 మంత్స్ తర్వాత మళ్ళీ వేరే కాడికి మారుతారు. మేము అక్కడ మా అక్కడ మా పిల్ల భార్య భార్య పిల్లలతో ఉండడానికి మాకు అవకాశం ఉండదండి. మాకు ఇప్పుడు మాకు ఏ పోలీస్ వ్యవస్థ అయితే మాకు ఒకటే కాడ 5 సంవత్సరాలు ఇస్తే మీకు మా భార్య పిల్లలతో ఉండకుండా మాకు కొద్దిగా వెసులుబాటు కలుగుతుందండి. ఆ ఓకే అండి, అంటే మీకు ఒకే చోట పోస్టింగ్ కొన్నాళ్ల పాటు పర్మనెంట్ గా పోస్టింగ్ ఉండేలాగా మీరు కోరుకుంటున్నారు? కావాలండి. ఆ పోస్టింగ్ లో మెసు గింతు లేకుండా మా ఫ్యామిలీ తోటి ఉండేటట్టుగా కల్పించాలండి. ఇవన్నీ ఏక పోలీస్ వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతాయండి ఇవన్నీ. ఓకే, అంటే టీజీఎస్పీని రద్దు చేయమంటున్నారా? టీజీఎస్పీ రద్దు వ్యవస్థ అని కాదండి, టీజీఎస్పీ ఉంటది కానీ దానిలో ఏక పోలీస్ వ్యవస్థ అనేది తీసుకురావాలని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే వ్యవస్థ తమిళనాడులో ఉందండి, కర్ణాటకలో ఉందండి, వాళ్ళు చాలా మంచిగా అమల్లో అవుతున్నాయి చాలా సంవత్సరాల నుంచి. అదేవిధంగా మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారండి, మీకు మేము అధికారంలో కలిసినప్పుడే మీకు ఏ పోలీస్ వ్యవస్థ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు.